దానికి 4 కేజీలు వాడాలి ఇది గ్రీన్ లేబుల్ ప్రొడక్ట్ గ్రీన్ లేబుల్ ప్రొడక్ట్ అవడం వల్ల మన పంటలో మిత్ర కీటకాలకు గాని మనుషులకు గాని పర్యావరణానికి గాని పశువులకు గాని ఎటువంటి హాని చేయదు తప్ప ఎర్ర సాలెపురుగు చావకుండా పురుగు మీద మాత్రమే పని చేస్తుంది అలాగే మాకు ఇంకా ఇంకా మీ కంపెనీకి సంబంధించి బాగా పాపులర్ మోడల్స్ ఇంకా చెప్పండి బాగా పాపులర్ మోడల్స్ అంటే కొరాజిన్ నార్మల్లీ అటెంప్ట్ కొరాజిన్ ఇది కూడా క్లోరాంతర్ నిలిప్రోల్ 18% ఉంటదండి ఏ పంటలో వాడొచ్చు ఇది మొత్తం ఏ పంట మీదైనా వాడొచ్చండి మనం ఏ పంటలోనే వాడొచ్చు కూరగాయలు మొక్కజొన్న మరి తీసుకున్న కూరగాయల్లో అయినా యాంగిల్ అయినా ఎందులో అయినా వాడొచ్చు ఇది ఈ వ్యాపారం ఈ పంటకి పంటకి తగ్గట్టుగా మోతాదు మారుతూ ఉంటది ఎకరాకి ఇంచుమించుగా వరిలో అయితే ఎకరానికి 60 ml పడుతుందండి వెజిటబుల్ అయితే వంగలో అయితే 80 ml మొక్కజొన్నలో అయితే 80 ml మొక్కజొన్నలో ఏ పురుగు బాగా పని చేస్తుందండి మొక్కజొన్నలో కాండం తొలిచి పురుగు మరియు గులాబీ రంగు పురుగు మరియు ఫాల్ ఆర్మీ వార్మ్ సంబంధించి ఎమామైటిన్ బెంజేట్ టెక్నికల్ మీ దాంట్లో ఏమను ఉందా సార్ ఏమీ లేదండి ఏం లేదు బెంజేట్ టెక్నికల్ అయితే ఏమీ లేదు ఇది ఏంటంటే క్లోరాంటిన్ నిప్రో గ్రీన్ లెవెల్ ప్రొడక్ట్ ఇది కూడా ఎంత బాగా పని చేస్తుందని రైతులు మీతో ఆల్్రెడీ పంచుకున్నారు అంటే కత్తిరి పురుగు మీద ఎంత వరకు ప్రభావం కత్తిరి పురుగు అయితే ఇది రెండు సార్లు వాడాలండి ఎన్ని రోజుల లోపల అండి మొక్కమొలిచిన 10 నుంచి 18 రోజుల మధ్యలో ఒకసారి పుట్టిన 14 నుంచి 18 రోజుల్లో ఒకసారి రెండు సార్లు స్ప్రే చేయడం వల్ల మనకి 40 నుంచి 50 రోజుల వరకు కత్తిరి పురుగు రాకుండా పనిచేస్తాం ఇంకేం ప్రొడక్ట్స్ ఉన్నాయి సార్ తర్వాత సిల్పరాక్సన్ ఉన్నది ఏం సార్ అది